ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని గడ్డ మీద మురికివాడలో ప్రజలకు కరోనా వైరస్ తీవ్రత గురించి చందన మొబైల్స్ అధినేత పామూరు మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ ఏల్చూరి బాలకొండలరావు వివరించారు. ఈ మేరకు ఈ రోజుకు ఆ రోజు కాయకష్టం చేసుకుంటే గాని బ్రతకలేని పేద ప్రజలకు ఆయన తన సొంత నిధులతో పేద ప్రజలకు బియ్యం, కందిపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, అలాగే అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం కొండలరావు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రధాని మోడీ 21 రోజుల పాటు లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కనుక ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండి పోలీస్ శాఖ, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, విలేకరులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామన్నారు. కరోనా మహమ్మారి ఒకటి ఉంది కాబట్టి ఇది ప్రపంచాలను చుట్టుపెట్టుకుపోతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఎప్పటికప్పుడు తినే ముందు, ఏదైనా పనిచేసే ముందు చేతులు బాగా కడుక్కోండి. కడుక్కునేటప్పుడు ఏళ్ళు చేతులు ఇక్కడ వరకు ఇలా గోర్లు మొత్తం కనుక్కోండి. ఎలాగంటే అలా ఎక్కడంటే అక్కడ తిరగొద్దు. బజార్లో కూడా గుమ్మిగూడు తిరగొద్దు. దయచేసి కొద్ది కొద్ది దూరంగా ఉండండి. 3-4-5 అడుగులు దూరంలో ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకోండి. మాస్కులు కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వేసుకుని మళ్ళీ తీసేస్తుండండి. ఆ విధంగా ఉంటే మన దగ్గరికి కరోనా రాదు. ఈ విధంగా గుంపులు గుంపులుగా ఉంటే చాలా ప్రాబ్లం. కాబట్టి మన కోసమే మన పోలీస్ వారు కానీ, డాక్టర్లు కానీ, ప్రభుత్వం కానీ మన కోసమే చెప్తుంది. మన దగ్గర ఉన్న కూరగాయలు, సరుకులు ఎలాగోలాగ 21 రోజు మాత్రం ఇంట్లోంచి బయటకు రాకూడదు. 21 రోజుకి ఎలాగో మన ఇంట్లో బియ్యం ఉంటాయి. ఆ బియ్యం ఏదోటి పూర్వకాలం ఏమి లేకుండా కూడా బతికాం. అదేవిధంగా 21 రోజు తిని బయటికి కూడా రాకుండా దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ అందరినీ అర్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోండి. ఇంటి దగ్గర కూడా అందరూ దగ్గరగా ఉండొద్దు. కొద్దిగా దూరంగా ఉండండి. ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో వెంటనే హాస్పిటల్లోకి ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మీకు తగిన సపర్యలు అన్నీ చేస్తారు. ఇంట్లో మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. ఎవరికైనా మీకు తెలిసి జ్వరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి. మా పక్కన ఇంటి వాళ్ళకి వచ్చింది, ఎదురింటి వాళ్ళకి వచ్చింది, వెనకింటి వాళ్ళకి వచ్చిందని.